Hi, I am Dr. Nagajyoti, Cosmetic Dental Surgeon of Eledent Dental Hospital, Kukatpally. ఈరోజు మనం చర్చించుకోబోయే అంశం ఏంటంటే పన్ను తీసిన తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు. పన్ను ఏంటంటే మనం ఊగడం కానీ పుచ్చిపోవడం వల్ల కానీ పన్ను తీసేస్తాము. ఈ తీసేసిన తర్వాత మనకి కాటన్ అనేది ప్లేస్ చేస్తాము. ఆ కాటన్ ఒక 1 అవర్ తర్వాత తీసేయాలి. పన్ను తీసిన తర్వాత 1-2 రోజుల వరకు మనకి మనం పుక్కిలించడం చేయరాదు. అది చేస్తే ఏంటంటే మనకి బ్లడ్ అనేది క్లాట్ అవ్వదు, డ్రై సాకెట్ ఫామ్ అవుతుంది. తర్వాత 1-2 డేస్ వరకు మనం చల్లటి ఆహార పదార్థాలే తీసుకోవాలి, అనగా ఐస్ క్రీము అలాంటివి తీసుకుంటే మంచిగా మనకి బ్లడ్ క్లాట్ అనేది మెయింటైన్ అవుతుంది. ఈ ఐస్ క్రీమ్స్ అవి ఏంటంటే ఎవరైనా షుగర్ పేషెంట్స్ ఉంటే వాళ్ళు తీసుకోరాదు. మళ్ళీ మెత్తటి పదార్థాలు అలాంటివి తీసుకోవాలి. మళ్ళీ స్పైసీ ఆహార పదార్థాలు తీసుకోరాదు. ఎక్స్ట్రాక్షన్ చేసిన చోట ఫుడ్ అనేది ఇరుక్కోకుండా చూసుకోవాలి, అంటే మంచిగా ఈ నట్స్ అలాంటివి తీసుకోకూడదు. తర్వాత ఏంటంటే మనకి 3 డేస్ ఇచ్చిన మెడికేషన్ అనేది మంచిగా వాడాలి. తర్వాత ఏంటంటే మనం వాటర్ చల్లటి వాటర్ కానీ జ్యూస్ కానీ ఏది తీసుకున్నా మనం గ్లాస్తో తాగాలి. స్ట్రా అనేది యూజ్ చేయకూడదు. స్ట్రా యూజ్ చేస్తే ఏంటంటే నెగటివ్ ప్రెషర్ మనకి అప్లై అవుతుంది. దానివల్ల ఏంటంటే బ్లడ్ క్లాట్ అనేది అవ్వదు, బ్లీడింగ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. మళ్ళీ మనకి 3 డేస్ మెడికేషన్ అనేది కంటిన్యూస్గా వాడాలి. వాడిన తర్వాత కూడా మనకి ఒకవేళ బ్లీడింగ్ ఏమన్నా అయితే మళ్ళీ డెంటిస్ట్ని కన్సల్ట్ అవ్వాలి. మనకి పళ్ళు తీసిన తర్వాత కొంతమంది పేషెంట్లో మనకి ఏంటంటే స్వెల్లింగ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అలా వచ్చినప్పుడు ఏంటంటే ఐస్ ప్యాక్స్ అనేది యూజ్ చేయాలి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఒకవేళ ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.